الحمدللہ وحدہ والصلاة والسلام علی من لا نبی بعدہ اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم افغیر دین اللہ یبغونا ولہ اسلم من فی السماوات والارض طوعا وکرہا والیہ یرجعون رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యములకు అతీతుడు. తన ఉత్తర్వులను తిరుగు లేని విధంగా అమలుపరిచేవాడు. ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు నజీర్ అహ్మద్, అలాగే నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరిమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు వేన్నోల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే అన్ని మతాల వారు ఒకచోట సమావేశమై ధర్మపరమైనటువంటి విషయాలు చర్చించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించాడు కాబట్టి. సోదర మహాశివులారా, సోదరిమల్లారా, ప్రతిరోజు ముస్లిం సోదరులు మస్జిద్ నుండి అజాన్ విస్తూ ఉంటారు. ఈ అజాన్ని ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా వింటూ ఉంటారు. అదేమిటి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రతిరోజు కూడా 5 సార్లు ఈ అజాన్ వినబడుతుంది. దీని అర్థమేంటి? అల్లా సృష్టికర్త అన్నటువంటి దైవం అందరికంటే గొప్పవాడు. దీని అర్థం అల్లా అంటే మానవుల ఆరాధ్య దైవం, అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్ అంటే ఆ సృష్టికర్త అన్నటువంటి అల్లా అందరికంటే గొప్పవాడు. ఈ పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది ముస్లిమేతలు ఏమనుకుంటున్నారంటే, ప్రతిరోజు ముస్లింలు అక్బర్ని ఎందుకు పిలుస్తున్నారు అనేటటువంటి ఒక అపోహను కలిగి ఉన్నారు. ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలవడం లేదు, అల్లా గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. మరి ఆ దైవం ఎంత గొప్పవాడు అంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ప్రపంచంలో ఉన్న మానవులంతా కూడా దైవం పట్ల తిరస్కార వైఖరిని కలిగి ఆ దైవాన్ని తిరస్కరించేసిన అల్లా యొక్క గొప్పతనంలోక రవ్వగించంతా కూడా తగ్గదు అని చెప్పారు. సోదర మహాశివులారా, సృష్టికర్త అన్నటువంటి అల్లా యొక్క గొప్పతనానికి సంబంధించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విషయం ప్రపంచ మానవాళి అంతా కూడా కలిసికట్టుగా దైవాన్ని తిరస్కరించి ఆయనకు అవిధేయత చూపినప్పటికీ కూడా అల్లా గొప్పతనంలో రవ్వంత తరగదు, అలాగే ప్రపంచ మానవులంతా కూడా తిరస్కార వైఖరిని మానుకొని అల్లాను విశ్వసిస్తే ఆయన గొప్పతనంలో రవ్వంత కూడా పెరగదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియస్తూ ఆ అల్లా స్వయంగా స్తుతిపాత్రుడు అని చెప్పారు. అలాగే ప్రపంచ మానవులందరినీ కూడా ఒకచోట సమావేశపరిచి వారు అడిగినదంతా ఇచ్చివేసిన అల్లా యొక్క ఖజానాలో ఎంత ఖర్చవుతుందో తెలుసా? 7 సముద్రాలలో ఒక సూది మనను ముంచి బయటికి తీస్తే ఎంతైతే నీరు ఆ సూదికి తగులుతుందో అంత అని చెప్పారు. అందుకే ఖురాన్లో ఆ దైవాన్ని గనీ అని చెప్పడం జరిగింది. గనీ అంటే ఏ లోటు లేనివాడు. అంతిమ దైవగ్రంథం సూరె ఫాతిర్ సూర నంబర్ 35 ఆయత్ నంబర్ 15లో
బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. యా అయ్యుహన్నాసు అంతుముల్ ఫుఖరాఉ ఇలల్లాహి వల్లాహు హువల్ గనియుల్ హమీద్. మానవులారా, అల్లా అవసరం కలవారు మీరే. అల్లా సర్వశక్తిమంతుడు, స్వయంగా స్తోత్రాలకు అర్హుడు, సర్వశక్తిమంతుడు, మహా బలవంతుడు ఆ దైవం. ఆయన్ని గని అని చెప్పడం జరిగింది, అంటే ఏ లోటు లేనివాడు. సూర్య లుహ్మాన్ సూర్య నెంబర్ 31 ఆయత నెంబర్ 27 పరిశీలించినట్లయితే, ఈ భూమండలంపై ఉన్న వృక్షాలన్నీ కలాలుగా చేసి సముద్రాన్ని సిరా చేసి ఇంకా 7 సముద్రాలను సిరాగా మార్చి అల్లా మాటలు వ్రాయాలి అనుకుంటే అల్లా మాటలు పూర్తి కావు, ఆయన గొప్పతనాన్ని మీరు లిఖించలేరు అని ఖురాను గ్రంథం అల్లా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తుంది. మరియు ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా ఎంతటి కరుణామయుడు అంటే, సహీ బుఖారీ హదీస్లోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారముగా, సృష్టికర్త అయినటువంటి అల్లా తన కారుణ్యాన్ని 100 భాగాలుగా చేసి 99 భాగాలు తన వద్ద పెట్టుకొని కేవలం 1 భాగాన్ని ఈ భూమిపై, ఈ ప్రపంచంలో పంపించి వేశాడు. దాని కారణంగానే మానవులు, ఇతర జీవరాశులు ఒకరి పట్ల మరొకరు కారుణ్య కనికరాలతో మసలుకుంటారు. చివరికి దీని కారణంగానే ఒక గుర్రం తన పిల్లకు కాస్త కూడా బాధ కలగకుండా తన యొక్క గిట్టను పైనుండి తీస్తుంది. ఎందుకంటే తన యొక్క సంతానానికి, ఆ గుర్రం యొక్క పిల్లకు ఎలాంటి హాని కలగకూడదని. ఈ విధంగా కేవలము 1% కారుణ్యాన్ని దైవం ఈ భూమండలంపై పంపిస్తేనే మరి ఇలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో, ఈ భూమండలంపై మనకు కనబడుతుంది. ఆ అల్లా సుబ్హాన తాలా మరి ఒక తల్లి చూపించే ప్రేమ కంటే, ఒక తండ్రి చూపించే ప్రేమ కంటే ఇంకా 99 రెట్లు ఎక్కువగా ప్రేమ కారుణ్యాన్ని చూపించేవాడు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొంతమంది ఖైదీలను తీసుకురావడం జరిగింది. అందులో ఒక బాలింత అయినటువంటి మహిళా ఖైదీ కూడా ఉంది. ఆ మహిళ ఏం చేస్తుందంటే, ఏ చంటి పిల్లవాడు కనిపించినా అమాంతంగా గుండెలకు హత్తుకొని పాలు పట్టేది. ఈ వృత్తాంతాన్ని సహబాలకు, శిష్యులకు చూపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఇలా అడుగుతున్నారు, ఏమంటున్నారంటే, ఆ తల్లి తన పిల్లవాడిని, తన సంతానాన్ని అగ్నిలో విసిరివేస్తుందా అని అడిగారు. దానికి సహబాలు చెప్పారు, ఎంత మాత్రము విసిరివేయదు, తనకు నిరోధక శక్తి ఉన్నంత వరకు ఆ స్త్రీ ఆ సంతానాన్ని, ఆ పిల్లవాడిని కాపాడుతూనే ఉంటుంది. అయితే వినండి, ఈ స్త్రీ, ఆ తల్లి తన సంతానంపై ఎంత దయామయురాలో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా తన దాసులపై అల్లా దయామయుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆ సృష్టికర్త అయినటువంటి దైవము ఆ అల్లా కరుణామయుడు, కృపాకరుడు. మరి సోదరులారా, నేటి నా యొక్క అంశము ఇస్లాం ధర్మ సందేశం. ఇస్లాం అనేటటువంటి పదము అరబీలోని సలాం మరియు సిల్మ్ అనే 2 మూల పదాల నుండి ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఎవరైతే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దైవ ఇష్టానికై తనకు తాను సమర్పించుకోవడం ద్వారా శాంతిని పొందడానే అరబీలో ఇస్లాం అని అంటారు. ఈ విధానాన్ని పాటించేటటువంటి వ్యక్తిని అరబీలో ముస్లిం అని అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు. ఇస్లాం సంపూర్ణ జీవన విధానం, ఇది మతము కాదు. ఇస్లాం మానవాళి కోసం సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జీవన విధానం. సోదరులారా, ముఖ్యంగా మతము మరియు ధర్మానికి గల వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. మతము అనేటటువంటి పదము సంస్కృతంలోని మత్ అనే ధాతువు నుండి ఏర్పడింది. దీని అర్థం అభిష్టము, ఆలోచన అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అలాగే వ్యక్తుల ఆలోచనలు, అభిష్టాలు విభిన్న రకాలుగా ఉంటాయి. కాబట్టి విభిన్న రకాల మతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చాయి. మతము అనే పదానికి నిఘంటువు చెప్పేటటువంటి అర్థం ఏమిటంటే, మతము అంటే బుద్ధి నుండి వచ్చిన ఆలోచన, తలంచుట, నిశ్చయించుట, అభిప్రాయము అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ప్రపంచ మతాలకు సంబంధించి చెప్పేటటువంటి సందేశము ఏమిటి, మతము అంటే ఏమిటి, ధర్మము అంటే ఏమిటి, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతిమ దైవ గ్రంథం అయినటువంటి ఈ దివ్య ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ సూరా నెంబర్ 3 ఆయత నెంబర్ 20లో, వహులిల్లదీన ఊతుల్ కితాబ వల్ ఉమ్మీన అస్లంతుం. ఓ ప్రవక్త, గ్రంథం కలవారిని మరియు గ్రంథం లేని వారిని
ఉభయులను ఇలా అడుగు, మీరు కూడా అల్లాకు విధేయత చూపుతూ ఆయన దాస్యం చేసినట్లయితే వారికి చెప్పండి వారు రుజుమార్గంలో ఉన్నారు, సరైన మార్గంలో ఉన్నారు. అంటే ఈ వాక్యాలలో రెండు పదాలు వాడబడ్డాయి, ఒకటి ఊతుల్ కితాబ్, రెండు ఉమ్మీయీన్. ఓ ప్రవక్త వారికి చెప్పండి ఉభయులకు, ఎవరైతే గ్రంథాన్ని పొందారో ఎవరైతే గ్రంథజ్ఞానం లేనివారో ఉభయులతో మీరు ఇలా చెప్పండి, మీరు కూడా అల్లాహ్ పట్ల విధేయతను ఆయన దాస్యానికి అంగీకరించారా, అలా చేస్తే వారు సరైన మార్గాన్ని పొందినట్లే. అరబీలో ఊతుల్ కితాబ్ అంటే గ్రంథవహులు, గ్రంథ ప్రజలు, గ్రంథం పొందినటువంటి వారు. వారు ఎవరు? క్రైస్తవులు, యూదులు మరియు ముస్లింలు, గ్రంథం ఉన్నటువంటి వారు అన్నమాట. ఉమ్మీయీన్ అంటే గ్రంథజ్ఞానం లేనటువంటి వారు. వీరెవరు? జైనిజం, సిక్కిజం, బుద్ధాయిజం, అదేవిధంగా మరి మన హైందవ సోదరులు కూడా. ఎవరికైతే గ్రంథం ఉండి గ్రంథజ్ఞానం లేదో, ఎవరైతే గ్రంథాన్ని అనుసరించారో వారిని ఖురాన్ అంటుంది ఉమ్మీయీన్, గ్రంథజ్ఞానం లేనటువంటి వారు. మరి అంతిమ దైవ గ్రంథం అన్నటువంటి దివ్య ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత నెంబర్ 64లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, కుల్ యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, తఅలౌ ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లా నాబుద ఇల్లల్లా, మనం ఒక అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైఔ, ఆ దైవానికి సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు. వలా యత్తఖిద బాదున బాదన్ అరబాబ మిందునిల్లా, మనలోని వారు ఎవరు ఎవరిని తమ ప్రభువులుగా చేసుకోరాదు. ఫఇంత వల్లో, ఈ విషయాన్ని వారు తిరస్కరిస్తే, ఫకులు షహదు, మీరు సాక్షులుగా ఉండండి, బి అన్నా ముస్లిమూన్, మేము దైవ విధేయులము, ఒకే దైవాన్ని ఆరాధించేవారం అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. అహ్లల్ కితాబ్ అనేటటువంటి పదము ఖురాన్లో 13 సందర్భాలలో వాడబడింది. అహ్లల్ కితాబ్ అంటే పూర్వపు గ్రంథ ప్రజలు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు, ఖురాను కంటే ముందు ఎవరైతే గ్రంథాన్ని పొందారో వారిని అహ్లల్ కితాబ్ అని చెప్పడం జరిగింది. వారు ఎవరు? యూదులు మరియు క్రైస్తవులు. అంతిమ దైవ గ్రంథం అనేటువంటి ఖురాన్లోని సూరే అల్ హజ్ సూర నెంబర్ 22, ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వస్సాబిఈన వన్ నసారా వల్ మజూస వల్లదీన అష్రకు, దైవం తెలియస్తున్నాడు, ఇన్నల్లదీన ఆమను ఎవరైతే విశ్వసించారో, వల్లదీన హాదు ఎవరైతే తమకు తాము యూదులని ప్రకటించుకున్నారో, వస్సాబిఈన ఏ మతాన్ని అవలంబించినటువంటి వారు, వన్ నసారా అంటే క్రైస్తవులు, వల్ మజూస అగ్ని పూజారులు, వల్లదీన అష్రకు అంటే ముష్రిక్ బహుదేవోపాసకులు, వీరందరినీ కూడా దైవం సంబోధిస్తున్నాడు. ఇన్నల్లాహ యఫ్సిలు బైనహుం యౌమల్ ఖియామా, వీరి మధ్య తప్పకుండా నిస్సందేహంగా దైవం తీర్పు చేస్తాడు. ఎవరైతే దైవం పంపించినటువంటి ధర్మాన్ని కాదని మతాలను అనుసరిస్తున్నారో, దైవ ప్రవక్తలను దేవుడిగా భావిస్తున్నారో, ధర్మాన్ని ముక్కలు ముక్కలకి చేసుకుని ఎవరైతే జీవితం గడుపుతున్నారో వీరి మధ్య రేపు తీర్పు దినం రోజు దైవం తీర్పు చేస్తాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఖురాన్లో సూరే రూమ్ సూర నెంబర్ 30 ఆయత నంబర్ 32ని మనం పరిశీలించినట్లయితే, వారు తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని వర్గాలుగా విడిపోయారు. కుల్లు హిజ్బిం బిమా లదైహిం ఫరీహూన్, ప్రతి వర్గం వారు తమ వద్ద ఉన్న దానితోనే సంతృప్తి చెందుతున్నారు. అంటే సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవడం వల్ల మతాలు ఏర్పడ్డాయి. ప్రతి మతం వారు కూడా తమ వద్ద ఉన్న దానితోనే సంతృప్తి చెందుతున్నారు అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అయితే సోదర మహాశీలారా, మరి చాలా స్పష్టంగా సృష్టికర్త అయినటువంటి దైవం ప్రపంచ మతాల వారిని మరి ఆహ్వానిస్తున్నాడు ఒక ప్లాట్ఫామ్ పైకి, ఒక త్రాటిపైకి రమ్మని, సమానమైనటువంటి విషయాలపై దృష్టిని సారించాలని సృష్టికర్త అయినటువంటి దైవం ప్రపంచ మానవాళికి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. అయితే సోదర మహాశీలారా, మరి ఎంతమంది అయితే ప్రవక్తలు పంపించబడ్డారో మరి ప్రవక్తలందరూ కూడా ఇచ్చినటువంటి సందేశమే ఇస్లాం. ఇస్లాం అంటే శాంతి ధర్మము, ఏకేశ్వరోపాసన, ఇదే సందేశాన్ని ఈ ప్రపంచంలో పంపబడినటువంటి ప్రవక్తలంతా కూడా ఇదే సందేశాన్ని ఇచ్చారు. అయితే సోదరులారా, మరి మానవాళికి దైవం తెలియజేస్తున్నాడు సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 3లో, ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఉ మిన్ దూనిహి ఔలియా, ఓ ప్రజలారా, మీ ప్రభువు తరపు నుండి అవతరించినటువంటి
ఖురాను గ్రంథాన్ని మీరు అనుసరించండి. మీ ప్రభువును త్రోసిరాజని ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు సన్మార్గాన్ని పొందాలి అంటే దైవ గ్రంథం ఖురాన్ని అనుసరించండి. ఈ ఖురాన్ ఈ కలియుగం నుండి ప్రళయం వరకు కూడా ఇదే గ్రంథాన్ని అనుసరించాలి. ఈ గ్రంథం ద్వారానే ముక్తి మోక్షాలు ప్రాప్తమవుతాయని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. మరి ఈ గ్రంథం ఈ ఖురాన్ ఎవరి కోసం? సూర బఖరా సూర నెంబర్ 2:185, సూర ఇబ్రాహీం సూర నెంబర్ 14:1, సూర ఇబ్రాహీం సూర నెంబర్ 14:52, సూర జుమర్ సూర నెంబర్ 39:41లో దైవం తెలియజేశాడు హుదల్ లిన్నాస్. అంటే ప్రపంచ మానవాళికి మార్గం చూపడానికి దైవం ఖురాను గ్రంథాన్ని పంపించాడు. సూర ఇబ్రాహీం సూర నెంబర్ 14:52 మనం ప్రశ్నించినట్లయితే, హాదా బలాగుల్లిన్ నాసి వల్ యుందరు బిహి వల్ యాలము అన్న మాహువ ఇలాహు వాహిద్ వలియ జక్కరు ఉలుల్ అల్బాబ్. ఇది ఒక సత్య సందేశం. ప్రపంచ మానవాళిని హెచ్చరించాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని, వాస్తవంగా దైవం ఒక్కడే ఉన్నాడు అనే సందేశాన్ని చెప్పడానికి దైవం ఖురాను గ్రంథాన్ని పంపించాడు. ఇది హుదల్లిన్ నాస్. అయితే సోదరులారా, మరి ఇస్లాం ధర్మాన్ని దైవము దీన్ అని చెప్పాడు. దీన్ అనేటటువంటి పదం, ధర్మం అనేటటువంటి పదము ఖురాను గ్రంథంలోని 83 సందర్భాలలో వాడబడింది. దీన్ అంటే ధర్మం. సూరే రూమ్ సూరా నెంబర్ 30:30లో, ఫిత్రతల్లాహిల్లతి ఫతరన్నాస అలైహాల తబ్దీల లిఖల్ఖిల్లా దాలిక దీనుల్ ఖయ్యిం వలాకిన్న అక్సరన్నాస ఇలా యాలమూన్. అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. అల్లా సృష్టి మార్చసక్యము కానిది. వాస్తవంగా ఇస్లాం ఇదే సరైనటువంటి ధర్మము. వలాకిన్న అక్సర నాసిలా యాలమూన్. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇది దీన్, ధర్మం. ఈ విషయం, ఈ వాక్యం అర్థం కావాలంటే సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్, సహీ ముస్లిం కితాబుల్ ఖద్ర్లో హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారముగా, ప్రతి మనిషి, ప్రతి శిశువు, ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు అతడు ముస్లీముగా ఇస్లాంలోనే పుడతాడు. కానీ వారి తల్లిదండ్రులు యూదులు అయితే యూదులుగా మార్చేస్తారు, క్రైస్తవులైతే క్రైస్తవులుగా మార్చేస్తారు, మజూసి అగ్ని పూజారులైతే అగ్ని పూజారులుగా మార్చివేస్తారు, ముష్రిక్ బహుదైవోపాసకులైతే బహుదైవోపాసకులుగా మార్చివేస్తారు. కానీ సృష్టి ధర్మము, మనిషి సహజ ధర్మము ఇస్లాంలోనే మనిషి పుడతాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అది ఎలా అంటే, మనిషి యొక్క మానవ నైజం, సృష్టికర్త అన్నటువంటి ఒక దైవం ఉన్నాడండి అనేది, మనందరి దైవం ఒక్కడే అని పండితుడే కాకుండా పామరుడు సైతం మనల్ని పుట్టించిన దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే అని చెప్తారు. ఇది మానవ మస్తిష్కాల్లో దైవం నాటేసినటువంటి విషయం. అలాగే ఆ దైవం ఎక్కడుంటాడు అంటే వారందరూ అంటారు ముక్తకంఠముతో, ఆ దైవం పైవాడు అండి అంటారు. ఇది మానవ నైజం. ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించాలి, ఇది సృష్టి ధర్మం అన్నమాట. బహుదైవోపాసన సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విషయము. అయితే సోదర మహాశివులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లోని సూరే మాయిదా సూర నెంబర్ 5:3లో, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, నేను మీకోసం మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను, వ రజీతు లకుముల్ ఇస్లామ దీన, ఇస్లాంని మీ దీన్గా మీ ధర్మంగా అంగీకరించాను అని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరే ఆలె ఇమ్రాన్ సూర నెంబర్ 3:19లో, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఖురాన్లో సూరే ఆలె ఇమ్రాన్ సూర నెంబర్ 3:85లో, వమై యప్త గైరల్ ఇస్లామి దీనన్ ఫల యుగ్బల మిన్హు వఫ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఈ విధేయత విధానము, ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరొక మార్గాన్ని అనుసరిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, వారు పరలోకంలో తీవ్రంగా నష్టపోతారు అని సృష్టికర్త అనేటువంటి దైవము తెలియజేస్తున్నాడు. సహీ బుఖారీ కితాబుల్ జనాయిస్, సహీ ముస్లిం కితాబుల్ ఖద్ర్లో ఈ విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా సహీ ముస్లిం కితాబుల్ జన్నాలో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లా తన దాసులను హనీఫ్గా సృష్టించాడు. హనీఫ్ అంటే ఏకాగ్ర చిత్తముతో దైవం వైపునకు మరలే వారిగా అల్లా మానవులను సృష్టించాడు. కానీ షైతాను వారిని మార్గభ్రష్టులుగా చేసి సత్య ధర్మము నుండి, మానవ సహజ ధర్మము నుండి తప్పించి వేస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశివులారా, ఇస్లాం అనేది ధర్మము,
జీవన విధానము. ఇది కొంతమంది వ్యక్తులు లేదా ప్రవక్తలు ప్రవేశపెట్టినటువంటి ధర్మం కాదు, సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం మానవ మనుగడ కోసం పంపించినటువంటి ధర్మమే ఇస్లాం. అంతిమ దైవగ్రంథమైనటువంటి ఖురానులోని సూరే జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 2లో ధర్మాన్ని కేవలం అల్లాకు మాత్రమే ప్రత్యేకించండి, అల్లాకు మాత్రమే దాస్యం చేయండి. జాగ్రత్త, ధర్మం అల్లా యొక్క హక్కు, ఆయనకు మాత్రమే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే దాస్యం చేయండి అని ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశీలారా, ఈ ధర్మం, ఈ దీన్ ఏదైతే ఉందో, ఈ ధర్మాన్ని పరిచయం చేయడానికి సహీ హదీస్ మిష్కాతుల్ మసాబి హదీస్ నంబర్ 5737లో 124,000 మంది దైవ ప్రవక్తలు ఈ భూమండలంపై పంపించబడ్డారు. అందులో మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదమ్ అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వీరంతా కూడా మానవాళికి ఇచ్చినటువంటి సందేశము ఏమిటి అంటే, సూర్య అషూరా సూర నంబర్ 42 ఆయత నంబర్ 13లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, షరఅలకు మిన దీని మా వస్వా బిహి నూహం వల్లది ఔహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన వలా తతఫర్రఖు ఫీ కబుర అలల్ ముష్రికీన మా తదుఉహుమ్ ఇలై. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నూహ్ అలైహి సలాం నోవా ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే మేము నీకు కూడా నిర్ణయించాము. ఇదే ధర్మాన్ని మేము వహీ ద్వారా నీ వైపున పంపిస్తున్నాము. ఈ ధర్మాన్ని మేము పూర్వము ఇబ్రాహీం అంటే అబ్రాహం వారికి ఇచ్చాము. ఇదే ధర్మం మేము మూసా మోషేకి ఇచ్చాము. ఇదే ధర్మాన్ని మేము ఈసా అలైహి సలాం వారికి ఇచ్చాము, యేసుక్రీస్తు వారికి. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, విభేదాలకు లోను కాకండి అని. ఇదే విషయం బహుదేవ పాసకులకు ఎంతో అసహనం కలిగించింది. అదే ధర్మం వైపునకు నీవు ప్రజల్ని ఆహ్వానిస్తున్నావు. ఈ భూమండలంపై ఎంతమంది అయితే దైవ ప్రవక్తలు వచ్చారో వారంతా కూడా ఇస్లాం ధర్మాన్ని, సహజ ధర్మాన్ని మానవాళికి పరిచయం చేశారు. ఖురాన్ గ్రంథంలో సూరే అంబియా సూర నంబర్ 21 ఆయత నంబర్ 25లో వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహ్ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదునీ. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపించామో వారంతా ఇదే సందేశాన్ని ఇచ్చారు, మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టకండి. సూరే అన్నహల్ సూరే నంబర్ 16 ఆయత నంబర్ 36లో వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని అబ్దుల్లాహ్ వజ్తనిబు తాగూత్. మేము ప్రతి జాతిలో ప్రవక్తల్ని పంపించాము, ఆ జాతి ప్రజలకు ఆ ప్రవక్తలు ఇదే సందేశాన్ని ఇచ్చారు, మీరు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, బూటకపు మిథ్యా దైవాలల ఆరాధనను త్యజించండి అని చెప్పడానికి ఈ ప్రవక్తలంతా కూడా ఇదే సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే సోదర మహాశైలారా, మరి ప్రవక్తలంతా కూడా సృష్టికర్త అయినటువంటి దైవం తప్ప మరొక దైవం లేడు, అదే దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ దైవంతో పాటు సహవర్తులని ఎవరిని కూడా నిలబెట్టకండి, ఆయన ఏకైక దైవం అనే సందేశాన్ని ప్రవక్తలు ఇచ్చారు. అందుకే ఖురాను గ్రంథంలోని ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే మహాపాపం, క్షమించరాని పాపం, ఘోరమైనటువంటి పాపం, ఏ పాపంలో మనిషి చనిపోతాడో ఆ పాపం ద్వారా శాశ్వతమైన నరకానికి వెళ్తారు. ఆ పాపాన్ని ఇస్లాం ధర్మంలో షిర్క్ అని చెప్పడం జరిగింది. షిర్క్ అంటే సృష్టికర్త అయినటువంటి దైవంతో పాటు వేరే వారిని కూడా దైవంగా భావించడం. అందుకే ఖురాన్ ఈ పాపంలో చనిపోయిన వారు శాశ్వతమైనటువంటి నరకానికి వెళ్తారని తెలియజేస్తుంది. అంతిమ దైవరిన ఖురాన్లోని సూరే నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 48, సూరే నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 116, సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 72, సూరే లుఖ్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 13, ఖురాన్లో సూరే నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 116లో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దున దాలిక లిమన్ యషౌ వ మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ దల్లా దలాలం బయీదా. అల్లాహ్ ఒక షిర్క్ తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే బహుదైవోపాసన చేస్తారో, ఎవరైతే దైవంతో పాటు వేరే వారిని కూడా దైవంగా భావిస్తారో, వారు అపమార్గంలో పడి బహుదూరం వెళ్ళిపోయారు. అలాంటి వారి నివాస నరకమని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సూరే మాయిదా సూరే నంబర్ 5 ఆయత నంబర్ 72లో ఇన్నహూ మా యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమాఅవాహున్నార్ వమాలిజ్జాలిమీన మిన్ అన్సార్. సృష్టికర్త అయినటువంటి అల్లాతో పాటు ఇతరులను కూడా దైవంగా భావించే వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవడు ఉండడని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి
దైవంతో పాటు ఇతరులను కూడా దైవంగా భావించకూడదు సోదరులారా. సర్వసామాన్యంగా షిర్క్ అంటే, బహుదేవోపాసన అంటే, ప్రతిమల పూజ, విగ్రహాల పూజ, బహుదేవోపాసన, ఇదే ఆలోచనలు ఉంటాయి. షిర్క్ ఏ విధంగా ఉన్నా అది మహాపాపం. సృష్టికర్తలటువంటి దైవాన్ని ఆయన అస్తిత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన శక్తి సామర్థ్యాలలో, ఆయన పరిపోషణలో ఎవరిని కూడా ఆ దైవానికి సహవర్తులుగా సాటిగా నిలబెట్టకూడదు. సర్వసామాన్యంగా ప్రజలలో ఉన్నటువంటి కొన్ని అపోహలు, ముఖ్యంగా ఒక 5 విషయాలు ఇన్షాల్లా నేను తెలియజేస్తాను. అదేమిటంటే, మేము బహుదేవోపాసన అయితే చేయడం లేదండి, కానీ గురువు దేవుడు అండి అంటారు. సర్వసామాన్యంగా గురువు భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేటటువంటి వ్యక్తినే గురువు అని అంటారు. గురు అనేటటువంటి పదం, గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించేవాడినే గురువు అని అంటారు అన్నమాట. అంతిమ దైవ గ్రంథంలోని ఖురాన్ సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 31లో ఇత్తఖజు అహ్బారహు వరుహ్బానహు అర్బాబ మిందునిల్లా, వారు అల్లాహ్ను కాదని తమ గురువులను, తమ పండితులను, తమ సన్యాసులను దైవంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఇది క్రైస్తవ సోదరులు యూదులకు సంబంధించి ఖురాన్లో అవతరించినటువంటి ఆయత్. వారు అల్లాహ్ను కాదని తమ గురువులను, పండితులను, సన్యాసులను తమ దైవాలుగా చేసుకున్నారు. గ్రంథాలలో ఉన్న విషయాన్ని కాకుండా మా అయ్యగారు చెప్పారండి, మా బాబాగారు చెప్పారండి, మా గురువుగారు చెప్పారండి అని వారి మాటలని ఆధారంగా చేసుకొని మరికొంతమంది వారినే దైవంగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అబూ దావుద్ మరియు తిర్మిజీ హదీస్లో హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారముగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహాజీర్ మరియు అన్సార్ సమూహములో ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక ఒంటె వచ్చి సాష్టాంగంలో పడిపోయింది. ఈ విషయాన్ని చూసినటువంటి సహాబాలు శిష్యులు ఏమన్నారంటే, ఓ ప్రవక్త, మీ ముందు సాష్టాంగం చేయడానికి ఈ ఒంటె కంటే ఎక్కువగా హక్కుదారులం మేమే అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, జాగ్రత్త, సాష్టాంగం అనేది, సజ్దా అనేది, ఆరాధన అనేది పుట్టించిన దైవానికి మాత్రమే చెల్లుతుంది. నేను మీ ధార్మిక సహోదరుణ్ణి, మీ సోదరుణ్ణి, మీరు నన్ను గౌరవించండి చాలు, సాష్టాంగం అనేది దైవానికే చెందుతుందని చెప్పారు. హజరత్ ఖైజ్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా హజరత్ ఖైజ్ బిన్ సాద్ ఒకసారి హీరా ప్రాంతానికి వెళ్ళారు. రోమ్లోని ఒక ప్రాంతం పేరు హీరా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజుగారి ద్వారపాలకులు, గేట్ కీపర్స్ ద్వారపాలకులు రాజుగారికి సాష్టాంగం చేస్తున్నారు. ఈ విషయం చూసి ఖైజ్ బిన్ సాద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారితో అంటున్నారు, ఓ ప్రవక్త, మరి అక్కడి ప్రజలు ఆ రాజుగారికి సాష్టాంగం చేస్తున్నారు, మీరైతే విశ్వ ప్రవక్తల నాయకులు కదా, మరి మీ ముందు సాష్టాంగం చేయవచ్చా అంటే తీవ్రంగా మందలించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నా ముందు సాష్టాంగం చేయవద్దు, సాష్టాంగం అనేది సృష్టికర్త అనేటువంటి దైవానికి మాత్రమే చెందుతుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పూర్వపు జాతుల వారు తమ ప్రవక్తలను దైవాలుగా చేసుకొని, తమ గురువులను, తమ పండితులను, తమ ప్రవక్తలను దైవాలుగా చేసుకొని వారు వారి యొక్క సమాధులను ఆరాధన ఆలయాలుగా చేసుకున్నారు. జాగ్రత్త సుమా, నేను చనిపోయిన తర్వాత నా సమాధిని మీరు ఆరాధన ఆలయంగా చేసుకోకూడదని తాకీదు చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు. ఎంత క్రమశిక్షణ చూడండి. ఈ భూమండలంపై రమారమి 200 కోట్ల మంది ముస్లింలలో ఏ ముస్లిం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చిత్రపటాన్ని తయారు చేయడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విగ్రహం పెట్టుకోడు, ఏ ముస్లిం కూడా కనీసం అల్లాహ్ యొక్క చిత్రపటాన్ని తయారు చేయడము కానీ ఏ ముస్లిం కూడా విశ్వసించడు. అంత ఖచ్చితంగా ఏకేశ్వరోపాసన చేసేటటువంటి ధర్మం ఈ భూమండలంపై కేవలం ఇస్లాం మాత్రమే. సోదర మహాశివులారా, మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహాబాలు శిష్యులు అడిగినప్పుడు సాష్టాంగం అనేది, ఆరాధన అనేది అల్లాకే చెందుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి గురువులను, పండితులను, ప్రవక్తలను దైవానికి సమానంగా భావించకూడదు. ఇక రెండో ప్రశ్న ఏమిటంటే, అంతా బాగుందండి, మా తల్లిదండ్రులే దైవాలండి అని కొంతమంది అంటారు. కనిపించని ఆ దైవం కంటే కనిపించిన మా తల్లిదండ్రులే దైవాలండి అని మరికొంతమంది అంటారు.
సోదరులారా, ఏ తల్లి తండ్రి కూడా మా సంతానము మమ్మల్ని దైవంగా భావించాలని ఎవరు కోరుకోరు. మేము చనిపోయిన తర్వాత మా ప్రతిమలను విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరు. మా పిల్లవాడు పెరిగి పెద్దయి అతడు ఒక మంచి గౌరవనీయుడు కావాలి, మాకు విధేయత చూపాలని కోరుకుంటారు, కానీ ఏ తల్లిదండ్రులు తమ సంతానం మమ్మల్ని దైవంగా భావించాలని కోరుకోరు. అయితే సోదరులారా, మరి దైవం యొక్క స్థానం ఏమిటి, తల్లిదండ్రుల స్థానం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు అంతిమ దైవగ్రంథ ఖురాన్లోని సూరే అన్నహల్ సూరా నెంబర్ 16 ఆయత నెంబర్ 78లో, అల్లా మీరు మీ మాతృగర్భాలలో ఉన్నప్పుడు వినడానికి ఆయన చెవులిచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, ఆలోచించే హృదయాన్ని ఇచ్చాడు. తల్లి గర్భములో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానెడు గర్భాన్ని జగమంతగా చేసిన వాడే ఆ దైవము. సోదరులారా, ఆ సృష్టికర్తనటువంటి దైవం యొక్క స్థానం ఏమిటి, తల్లిదండ్రుల స్థానం ఏమిటి? ఖురాన్లో అల్లా హక్కు తరువాత తల్లిదండ్రులకు స్థానాన్ని కల్పించడం జరిగింది. ఖురాన్లోని సూరే బనీ ఇస్రాయిల్ సూరా నెంబర్ 17 ఆయత నెంబర్ 23, ఖురాన్లో సూరే లుహ్మాన్ సూరా నెంబర్ 31 ఆయత నెంబర్ 14, ఖురాన్లో సూరే బఖరా సూరా నెంబర్ 2 ఆయత నెంబర్ 83లో అల్లా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగండి. తల్లిదండ్రుల హక్కులు ఈ వాక్యాలలో తెలుపబడ్డాయి. ఖురాన్లోని సూరే బనీ ఇస్రాయిల్ సూరా నెంబర్ 17 ఆయత నెంబర్ 23లో వఖజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా, నీ ప్రభు ఇలా ఆజ్ఞాపించాడు, ఇలా నిర్ణయం చేశాడు. అదేమిటంటే మీరు అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించకండి, మీ తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగండి. ఒకవేళ వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా ఛీ అని కూడా అనకండి. వారిని కసిరుకుంటూ సమాధానం ఇవ్వకండి, వారితో మృదువుగా మర్యాదగా మాట్లాడండి అని దైవం తల్లిదండ్రుల యొక్క స్థానం గురించి చెప్తున్నాడు. సూరే బనీ ఇస్రాయేల్ సూరే 17 ఆయత నంబర్ 24లో రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయాని సగీరా, మీరు ఇలా ప్రార్థించండి, ఓ ప్రభు మా తల్లిదండ్రుల పట్ల కారుణ్యం చూపు, ఏ విధంగానైతే బాల్యంలో వారు మాపై కారుణ్యం చూపారు. తల్లిదండ్రుల స్థానము నేను ఇతర ప్రపంచ మత గ్రంథాలు కూడా చదివాను, ఇస్లాం ధర్మములో తల్లిదండ్రులకు ఉన్నంత స్థానము కనీసం 10% కూడా ఇతర గ్రంథాలు ఎక్కడ కూడా చెప్పబడలేదు. తిర్మిజీ హదీస్ హదీస్ నంబర్ 1900 మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియశారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ప్రధాన ద్వారం అని చెప్పారు. అంటే ఒక విశ్వాసి తన తల్లికి సేవ చేసినందుకు అతడికి ప్రతిఫలం స్వర్గం ఇస్తానంటున్నాడు సృష్టికర్తన దైవం. ఒక విశ్వాసి తన తండ్రికి సేవ చేసినందుకు గాను అతని ప్రతిఫలం స్వర్గంలోని ప్రధాన ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేయవచ్చు అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సోదర మహాశైలారా, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఆ వ్యక్తి సర్వనాశనమయ్యాడు, ఆ వ్యక్తి నాశనమయ్యాడు. ఎవరు అంటే ఎవరి తల్లిదండ్రులను వృధాప్యంలో పొంది వారికి సేవ చేయకుండా చనిపోతాడో ఆ వ్యక్తి వినాశనం పాలయ్యాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, జీవితాంతం నీ తల్లిని భుజాలపై మోసుకొని తిరిగి సేవ చేసిన ఆ తల్లి ప్రసవ సమయములో అనుభవించినటువంటి ఒక చిన్న నొప్పి యొక్క రుణాన్ని కూడా మీరు తీర్చలేదు అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల స్థానం చాలా గొప్పగా ఇస్లాం చెప్తుంది, కానీ తల్లిదండ్రులను దైవానికి సమానులుగా చెప్పడం ఇది మహాపాపం ఇస్లాంలో. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అంటే దీని అర్థం ఇది కాదు, వారికి సాష్టాంగం చేయాలని కాదు, వారికి విధేయత పాటించండి అనేది దీని అర్థం. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క స్థానం గురించి ఇస్లాం చాలా గొప్పగా చెప్తుంది. ఇక మూడో అపోహ ఏమిటంటే, మరి ప్రకృతి దేవుడండి అని కొంతమంది అంటారు. అంటే ఈ పంచభూతాలు వీటి ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నామండి, ఈ పంచభూతాలే దైవమని మరి కొంతమంది అంటారన్నమాట. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, సముద్రాలు వీటి ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాము కాబట్టి ఇవి దైవమండి అని కొంతమంది అంటారు. సోదరులారా చూడండి, ఇక్కడ చక్కగా ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక స్టేజ్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరైనా వచ్చి ఈ స్టేజ్ చూసి ప్రభావితులైపోయి థ్యాంక్ యూ స్టేజ్, థ్యాంక్ యూ వేదిక అని చెప్తే అది అజ్ఞానం అవుతుంది అన్నమాట. ఈ వేదికని యుఐఆర్సి టెక్నికల్ టీం వారు ఏర్పాటు చేశారు కాబట్టి యుఐఆర్సి టెక్నికల్ టీం వారికి చాలా అద్భుతంగా ఉందని థ్యాంక్స్ అని మనం చెప్పాలి. అది
సరైనటువంటి విషయం. అలా కాకుండా వేదిక దగ్గరికి వచ్చేసి లైట్లను చూసి, మైక్ని చూసి, చీరలను చూసి థ్యాంక్ యూ అని చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. అలాగే ఈ పూర్తి విశ్వాన్ని, ఈ సర్వ సృష్టిని మానవుని కోసం తయారు చేసింది ఎవరు అంటే సృష్టికర్త అనేటువంటి దైవం. ఆ దైవానికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఆ దైవానికి మనం కృతజ్ఞత చెప్పాలి. సోదల్లారా, ఖురాను గ్రంథంలోని సూర్య బహరాసు నంబర్ 2:255, అలాగే ఖురాన్లో సూర్య అల్ ఆరాఫ్ నంబర్ 7:54, ఖురాన్లోని సూరే సజ్దా సూర్య 32:4, సూర్య అల్ హదీద్ నంబర్ 57:4లో ఈ భూమి ఆకాశాలను వాటి మధ్య అనేటువంటి సమస్తాన్ని సృష్టించిన వాడు అల్లాహ్, అల్లా సృష్టించాడు. ప్రకృతి అంటే ప్రకృష్టంగా చేయబడినది అని నిఘంటు అర్థం ఉంది. ఈ ప్రకృష్టంగా చేసినది ఎవరు? సృష్టికర్త అనేటువంటి దైవము. ఆ దైవానికి విధేయత చెప్పాలి, కానీ ప్రకృతికి నమస్కారం చేయడము లేదా వందనాలు పెట్టుకోవడము, కృతజ్ఞతలు చెప్పడము ఇది సరైనటువంటి విషయము కాదు సోదరులారా. ఖురాన్లోని సూర్య అల్ ఆరాఫ్ నంబర్ 7:54లో ఇన్న రబ్బకుముల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్ యుగ్షి లైల నహార యతులుబు హఫీఫం వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ్ ముసఖ్ఖరాతిన్ బి అమరి అలా లహుల్ ఖల్ఖు వల్ అమరు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభు అల్లాహియే. ఆయన భూమిని, ఆకాశాలను, వాటి మధ్య అటువంటి సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు, ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తుంది. ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. అవన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యము ఆయనదే. అల్లాహ్ అనంతమైనటువంటి శుభాలను కలిగిన వాడు. ఈ సర్వ సృష్టిని తయారు చేసింది సృష్టికర్తన దైవం. ఆయనకు థ్యాంక్స్ చెప్పండి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. ఖురాన్లోని సూర్య బఖరాస్ నంబర్ 2:29లో హువల్లదీ ఖలఖలకు మాఫిల్ అరది జమీయా, ఈ భూమండలపైన సమస్తాన్ని మనిషి కోసం దైవం సృష్టించాడు. మనిషిని దేనికోసం సృష్టించాడు? సూర్య జారియాత్ నంబర్ 51:56లో ఉమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదున్, మేము మానవుణ్ణి నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు. సమస్త సృష్టిని మనిషి కోసము, మనిషిని తన ఆరాధన కోసం పుట్టించాడు ఆ దైవం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అదేమిటంటే ఈ సమస్త సృష్టిని దైవం మనిషి కోసం సృష్టించాడు, మనిషిని కేవలం తన ఆరాధన కోసం సృష్టించాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ ప్రకృతిని చూసి, ఈ సృష్టిని చూసి, ఈ సృష్టికి కాదు మనం పూజ ఆరాధన చేసేది. వీటిని మానవుని కోసం ఇంత చక్కగా, ఇంత అందంగా తయారు చేసినటువంటి ఆ దైవానికి మనం కృతజ్ఞత చెప్పాలి సోదరులారా. ఆ తర్వాత ఇక 4వ అపోహ ఏమిటంటే, కొంతమంది ఏమంటారంటే అంతా బాగానే ఉందండి, అస్సలు ఏంటంటే దైవం ఎవరంటే ఆత్మ, ఆత్మ దేవుడండి, మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆత్మే దేవుడండి అని మరికొంతమంది అంటుంటారు. వాస్తవంగా ఈ ఆత్మ అంటే ఏమిటి? హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు మదీనా పొలాల గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు కర్ర పట్టుకొని దాన్ని ఊతంతో నడవసాగారు. మాకు కొంతమంది యూదులు తారసపడ్డారు, వారిలో కొంతమంది ఆత్మను గురించి ఆయన ప్రశ్నిద్దామనుకున్నారు, మరికొంతమంది వద్దు వద్దు మనకు నచ్చని విషయం బహుశా ఆయన చెబుతారేమని మరికొంతమంది అనుకున్నారు. చివరికి ఆత్మను గురించి ఆయన ప్రశ్నించాలని వారు తీర్మానించుకొని ఒక వ్యక్తిని పంపించారు, ఓ అబుల్ హాసిం, ఆత్మ అంటే ఏమిటి? ఈ విషయం అడగానే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షణం పాటు మౌనాన్ని వహించారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్వతహాగా ఏ విషయం చెప్పారు, ఏదైతే దైవం నుండి వింటారో అదే విషయం చెప్తారు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరిస్తుంది, దివ్యావిష్కృతి అవతరిస్తుంది. అప్పుడు సూర్య బనిస్రాయిల్ సూర్య 17:85 వాక్యాలు అవతరించాయి. వయస్ అలూనక అని రూహ్, వారు నిన్ను ఆత్మను గురించి అడుగుతున్నారు. హులి రూహ్ మిన్ అమ్రి రబ్బీ, అది నా ప్రభు ఆజ్ఞానుసారం అవతరిస్తుందని వారికి చెప్పు. వమా ఊతీతు మిన్ అల్ ఇల్మి ఇల్లా ఖలీలా, ఈ విషయానికి సంబంధించి జ్ఞానం మీకు బహుస్వల్పమైనటువంటిది, అంటే మానవునికి ప్రసాదించబడినటువంటి జ్ఞానము బహుస్వల్పమైనది అని వారికి చెప్పు అని చెప్పడం జరిగింది. మరో సందర్భంలో కొంతమంది ఒక చోట సమావేశమై ఆత్మను గురించి చాలా గంభీరంగా చర్చించుకున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అటుగా వెళ్తూ, ఈ ఆత్మకు సంబంధించి ఎక్కువగా మీరు చర్చించకండి, దైవం తన ఆత్మల సంపద నుండి మనిషికి ఆత్మను ప్రసాదించాడు,
సూర్య షోరా 42:11 లైఫ్ ఎక మిథ్లీ షయోన్ను, ఆ అల్లాను పోలినటువంటి ఈ సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి ఆత్మతో కూడా ఆ దైవాన్ని పోల్చడం మహాపాపం. ఇక 5వ విషయం ఏంటంటే, కొంతమంది సహోదరులు ధార్మిక గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా వారేమంటారంటే మానవత్వమే దైవం అండి అంటారు. అంటే మానవత్వాన్ని కలిగి ఉండడమే సరిపోతుందండి అని అంటారు. చూడండి సోదరులారా, మరి ఖురాను గ్రంథం ప్రకారంగా, ధార్మిక గ్రంథాల ప్రకారంగా సృష్టికర్త అయినటువంటి అల్లా 124,000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు, గ్రంథాలు కూడా వచ్చాయి. ఒకవేళ మానవత్వమే దేవుడైతే మానవత్వమే దేవుడు అని చెప్తే సరిపోయేది, కానీ 124,000 మంది ప్రవక్తలను పంపించి, గ్రంథాలని పంపించి మనిషి ఏ విధంగా జీవితం గడపాలో చాలా స్పష్టంగా గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది. దైవం మానవత్వమే దేవుడు అని చెప్పలేదు, కానీ మానవులలో భేదభావం ఉండకూడదని దైవం తెలియచేశాడు. ఇస్లాం ధర్మంలో ప్రధానంగా రెండు విషయాలు, ఒకటి హుకుకుల్లా, రెండు హుకుకుల్ ఇబాద్. హుకుకుల్లా అంటే అల్లా హక్కు, హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. అల్లా హక్కు ఏమిటి? హుకుకుల్లా అల్లా హక్కు, అల్లాను ఒక్కడుగా భావించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకూడదు. హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కులు. తోటి మానవుల హక్కుల గురించి హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారంగా, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే సోదరులారా, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అల్లా కారుణ్యం చూపే వారిపైనే కారుణ్యం చూపుతాడు, భూలోక వాసులపై మీరు కారుణ్యం చూపండి, పరలోక వాసి మీపై కారుణ్యం చూపుతాడని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లింలో చెప్పబడినటువంటి విషయం, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, రేపు తీర్పు దినం రోజు సృష్టికర్త అల్లా తన దాసుని పిలుస్తాడు, ఓ ఆదాం సంతానమా, నేను వ్యాధిగ్రస్తుని అయినప్పుడు నీవు నన్ను పరామర్శించలేదు అని అంటాడు. దాసుడు కంగారు పడిపోయి, ఓ సృష్టికర్త, సకల లోకాల సృష్టికర్త దైవం, నీవు వ్యాధిగ్రస్తుడు అవడమేమిటి, నిన్ను పరామర్శించడం ఏంటంటే, ప్రపంచంలోని నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు నీవు వెళ్ళలేదు, పరామర్శించలేదు, ఒకవేళ పరామర్శించి ఉన్నట్లయితే, అంటే ఆ వ్యక్తిని పరామర్శించినట్లయితే నన్ను పొందేవాడివి అనే విషయాన్ని దైవం తెలియజేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ దాసునితో ఇలా ప్రశ్నిస్తాడు, ఓ ఆదాం సంతానమా, నేను ఆకలిగా ఉండి అన్నం పెట్టు అని అర్థిస్తే నీవు నాకు అన్నం పెట్టలేదు అంటే, దాసుడు కంగారు పడిపోయి ఇలా అంటాడు, ఓ దైవమా, ఓ సకల లోకాల పరిపోషక, నీకు ఆకలి అవ్వడం ఏంటి, నీకు అన్నం పెట్టడం ఏంటి, అంటే ఫలానా దాసుడు అన్నం పెట్టు అని ఆకలితో అర్థిస్తే నీవు అతడికి అన్నం పెట్టలేదు, ఒకవేళ అన్నం పెడితే ఇక్కడ ఈ తీర్పు దినం రోజు దానికి గాను ప్రతిఫలం నీవు నాచే పొందేవాడివని అల్లా అంటాడు. తర్వాత మళ్ళీ ఆ దాసునితో ఇలా ప్రశ్నిస్తాడు, ఓ ఆదాం సంతానమా, నేను దప్పికగా ఉండి నేను నీళ్లు అడిగినప్పుడు నాకు నీవు నా దప్పిక తీర్చలేదు అంటే, ఓ దైవమా, నీవు సృష్టికర్తను దైవానివి, సకల లోకాల ప్రభువు, నీకు దాహం వేయడం ఏంటంటే ప్రపంచంలోని ఫలానా దాసుడు నిన్ను దాహం కోసం అర్థిస్తే అతని నువ్వు దాహం తీర్చలేదు అంటే, ఒకవేళ దాహం తీర్చి ఉన్నట్లయితే ఇక్కడ ఈరోజు నా ద్వారా నీవు ప్రతిఫలం పొందేవాడివని సృష్టికర్తనటువంటి అల్లా ఈ విధంగా చర్చిస్తాడు. సోదర మహాశివులారా, మానవత్వాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి మానవత్వంతో ఉండాలో, తోటి మానవుల హక్కులు, సృష్టికర్తన దైవంతో పాటు తోటి మానవుల హక్కులు ఎలా కలిగి ఉండాలో చాలా స్పష్టంగా ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. మరి ఎవరైతే మానవత్వమే దేవుడు అని అంటారో వారికి గ్రంథాల సరైనటువంటి పరిజ్ఞానము లేదు, విశ్వాసి అయినటువంటి వాడు తప్పనిసరిగా మానవత్వాన్ని కలుగుతాడు. ఒక ఉదాహరణగా చూసినట్లయితే, ఒక విద్యార్థికి అతనికి పరీక్షల్లో 6 సబ్జెక్టులు ఇవ్వడం జరుగుతుంది. అతడు 5 సబ్జెక్టులు చాలా పరిపూర్ణంగా చక్కగా రాశాడు, ఒక సబ్జెక్టులో 0 అయినట్లయితే అతడు సాఫల్యం పొందలేడు. అలాగే ఇక్కడ ఒక ధార్మికుడు అల్లా హక్కుని గుర్తించాలి, తోటి మానవుల హక్కుల్ని, తోటి దాసుల హక్కుల్ని గుర్తించాలి. ఈ విధంగా ఇస్లాం ధర్మం వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో ఒక వ్యక్తికి మార్గదర్శకం చూపించేటటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే ఈ భూమండలంపై కేవలం ఇస్లాం మాత్రమే. ఈ విధంగా సోదరులారా, మరి మానవత్వమే దైవం అని ఎవరైతే అంటారో అది కూడా సరైనటువంటి విషయము కాదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇన్ని విషయాలుగా మానవుడు ఏదైతే 5 విషయాలు నేను తెలియజేశానో, మొట్టమొదటిగా గురువుని దైవంగా భావించవచ్చా అంటే గురువుని దైవంగా భావించకూడదు. 2, తల్లిదండ్రులను కూడా దైవంగా భావించకూడదు.
మూడు ప్రకృతిని కూడా దైవంగా భావించకూడదు, నాలుగు ఆత్మని కూడా దైవంగా భావించకూడదు, ఐదు మానవత్వమే దేవుడని చెప్పడం కూడా పొరపాటు. మరి ఆ దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏమిటి అంటే, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లోని సూర్య బహరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 255లో అల్లాహు లా ఇలాహా ఇల్లాహు, అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు, అల్ హయ్యు ఆయన సజీవుడు నిత్యుడు, అల్ హయ్యుం ఆయన శాశ్వతుడు, లా తాఖుదుహు సినతు వలా నౌమ్ ఆయనకు కునుకు రాదు ఆయన నిద్రపోడు, లహు మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్ద్, భూమి మరియు ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆ అల్లాహదే. ఖురాన్లో సూరే ఖాఫ్ సూర నంబర్ 50 ఆయత నంబర్ 38లో వమామస్సనా మిన్ లుగూబ్, అలసట చెందని వాడు, అలసట సోకనైన సోకనటువంటి వాడు ఆ సృష్టికర్త అనటువంటి దైవం, అంటే ఆయనకు కునుకు రాదు, ఆయన నిద్రపోడు, అలసట కూడా ఆ దైవానికి లేదు. ఖురాన్లో సూర్య అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత నంబర్ 3లో హువల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ జాహిరు వల్ బాతిన్, హువల్ అవ్వలు ఆయనే మొదటివాడు, వల్ ఆఖిరు ఆయనే చివరివాడు, వల్ జాహిరు ఆయనే బాహ్యము, వల్ బాతిన్ ఆయనే గూఢము. ఖురాన్లోని సూర్య అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత నంబర్ 1లో చాలా స్పష్టంగా వహువల్ అజీజుల్ హకీం, ఆయన సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడు. ఖురాన్ల సూర్య అల్ హదీద్ సూర నెంబర్ 57 ఆయత నంబర్ 2లో వహువా అలా కుల్లి షయ్యన్ ఖదీర్, సమస్త వస్తువులపై అధికారం కలిగిన వాడు కేవలం ఆ దైవం మాత్రమే. ఖురాన్ల సూర్య అల్ హష్ర్ సూర నెంబర్ 59 ఆయత నంబర్ 23లో అల్ ఖుద్దూస్ పరమ పరిశుద్ధుడు, అల్ ముహైమిను సంరక్షకుడు జాగరూకుడు, సుబహాన్ సర్వ బలహీనతలకు ఆ దైవం అతీతుడు. ఖురాన్ గ్రంథంలోని సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 14లో కుల్ అగైరల్లాహి అత్తఖిజు వలియం ఫాతిరిస్ సమావాతి వల్ అరది వహువ యుతీము వలా యుతఅం, ఓ ప్రవక్త ఇలా ప్రకటించు, భూమి ఆకాశాల సృష్టికర్త అనేటువంటి దైవం తినిపించేవాడే కానీ తినేవాడు దైవం కాదు. ఓ ప్రవక్త వహువ యుతీము వలా యుతఅం అంటే సృష్టికర్త అనేటువంటి దైవం తినిపించేవాడే కానీ తినేవాడు కాదు. కొంతమంది ఈ మధ్య ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఫలానా బాబాగారు బూందీ తిన్నారండి, ఫలానా బాబాగారు పలావులు తిన్నారండి, ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో, ప్రళయం వరకు వచ్చేటటువంటి ఇలాంటి ప్రశ్నలకు దైవం చెప్తున్నాడు, దైవం తినిపించేవాడే కానీ తినేవాడు దైవం కాదు. ఖురాన్లోని చాలా స్పష్టంగా సూరే అజ్జారియాత్లోని దైవం ఆయత్ నంబర్ 58లో ఇన్నల్లాహ హువ రజ్జాఖుజుల్ ఖువ్వతిల్ మతీన్, ఆయన రజ్జాఖ్ ఉపాధి ప్రదాత, తినిపించేవాడే కానీ తినేవాడు కాదు, సర్వశక్తిమంతుడు అత్యంత దృఢమైనటువంటి వాడు అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఖురాన్లో సూర్య అష్షురా సూర నెంబర్ 42 ఆయత నంబర్ 11లో లైసక మిస్లిహి షైఉన్, ఆ అల్లాను పోలినటువంటిది ఏదీ లేదు, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు చిత్రపటాలు విగ్రహాలు ఫోటోలు దృశ్య పదార్థాలు ఏవీ కూడా లేవు, ఆ అల్లాను పోలినది ఏదీ లేదని చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో సూర్య అన్నహల్ సూర్య 16 ఆయత నంబర్ 74లో ఫలా తజ్రిబులిల్లాహిల్ అంసాల్, ఆ దైవానికి మీరు పోలికలు కల్పించకండి, ఉదాహరణలు ఇవ్వకండి అని దైవం తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర్య అలానామ్ సూర నంబర్ 6 ఆయత 101లో అన్నా యకూను లహు వలదు వలన్ తకుల్ లహు సాహిబా, ఆ దైవానికి ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది, ఆయనకు భార్య లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది, లమ్ యలిద్ వలం యులద్, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరికి జన్మించలేదని ఖురాన్లో స్పష్టంగా దైవం తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర్య ఫుర్ఖాన్ సూర నెంబర్ 25 ఆయత నెంబర్ 58లో వతవక్కల్ అలల్ హయ్యి లదీ లా యమూతు వసబ్బిహ్ బిహమ్దిహి, ఓ ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించని వాడు ఆయన, ఆ అల్లాపై భరోసా కలిగి ఉండు, ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు, ఆయన ఎప్పుడూ సజీవంగా ఉండేవాడు, మరణం అనేది ఆయనకు లేదు అని చెప్పడం జరిగింది. ఖురాన్లో సూర్య అర్ రహమాన్ సూర నెంబర్ 55 ఆయత నెంబర్ 26లో కుల్లు మన అలహఫాన్ వయబుకావజు రబ్బిక దుల్ జలాలి వలిక్రామ్, ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభు తప్ప. అంతిమ దేవుని ఉన్న ఖురాన్లోని సూర్య అల్ అనామ్ సూర నెంబర్ 6 ఆయత 103లో లా తుద్రికుహు లబుసార్ వహువ యుద్రికు లబుసార్ వహువ లతీఫుల్ ఖబీర్, ఏ మానవుడు తన చూపులతో తన కంటితో ఆ దైవాన్ని చూడలేడు, ఆ దైవం మాత్రం సమస్తాన్ని చూస్తున్నాడు. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే నేను దైవాన్ని చూశాను అని చెప్తాడో అతడు అబద్ధాల కోరు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దైవం కంటికి కనిపించని వాడు. ఖురాన్లో సూర్య అల్ ముల్క్ సూర నెంబర్ 67 ఆయత నెంబర్ 13లో
ఇన్నహు అలీముం బిజాతి సుదూర్, మనిషి మనస్సులో మర్మాలను సైతం ఎరిగినటువంటి వాడు ఆ సకల లోకాల సృష్టికర్త అన్నటువంటి దైవము. సోదర మహాశైలారా, మరి ఆ సృష్టికర్త ప్రపంచ మానవాళిని సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అలంకరించినటువంటి ఆ సృష్టికర్త అన్నటువంటి దైవాన్ని ఒక్కడుగా అద్వితీయుడుగా గుర్తించడమే కాకుండా ఆయన గుణగణాలు, ఆయన పుట్టడు, మరణించడు, కనిపించడు, ఆయనకు కునుకు రాదు, ఆయన నిద్రపోడు, ఆయన అలసట చెందడు, ఇవన్నీ విషయాలను మనము విశ్వసించాలి. అప్పుడే నిజంగా దైవత్వాన్ని నమ్మిన వారమవుతాం సోదరులారా. మరి ఆ సృష్టికర్త అన్నటువంటి దైవం యొక్క సరైనటువంటి పరిజ్ఞానము లేని కారణంగా కొంతమంది ఏమంటారంటే, దైవం దేవుడు అనబడేవాడు సర్వాంతర్యామి అండి, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు అని చెప్తుంటారు. దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వాంతర జ్ఞాని. సమస్తము ఆ దైవం యొక్క జ్ఞానము ఉంది, కానీ దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పడం ఇది ఇస్లాంలో సరైనటువంటి విషయము కాదు, ఇది పాపం. ఒక ముస్లిమేతర సోదరుడు ఖురాను గ్రంథాన్ని చదివి మీ దివ్య ఖురాన్లోని సూర్య బహ్రాస్ నంబర్ 2 ఆయత నంబర్ 115లో నేను తెలుగులో చదివానండి. అక్కడ 2వ అధ్యాయం 115వ వచనంలో దేవుడు సర్వాంతర్యామని రాసింది కదా అని అడిగాడు. అక్కడ అరబీలో ఇన్నల్లాహ్ వాసియున్ అలీమ్ అని ఒక అరబీ పదం వాడబడింది. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అనువాదంలో పొరపాటు జరిగిపోయి సర్వాంతర్యామి అని రాశారు. వాసియున్ అనేటటువంటి అరబీ పదానికి విస్తృతి గలవాడు, అల్లా విస్తృతి గలవాడు అని అర్థం, కానీ అల్లా సర్వాంతర్యామి అని అనువాదం చేయడం ఇది సరైనటువంటి విషయం కాదు. సకల లోకాల సృష్టికర్త అన్నటువంటి దైవము ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన అస్తిత్వ పరంగా ఎక్కడ ఉంటాడు అంటే ఖురాను గ్రంథంలోని సూరే అల్ ఆరాఫ్ నంబర్ 7 ఆయత నంబర్ 54, సూరే యూనుస్ నంబర్ 10 ఆయత నంబర్ 3, సూరే అర్రాస్ నంబర్ 13 ఆయత నంబర్ 2, అదే విధముగా సూర్య త్వాహా సూర్య నంబర్ 20 ఆయత నంబర్ 5, సూర్య ఫుర్ఖాన్ సూర్య నంబర్ 25 ఆయత నంబర్ 59, అలాగే సూర్య సజదా సూర్య 32 ఆయత నంబర్ 4, సూర్య అల్ హదీస్ సూర్య 57 ఆయత నంబర్ 4లో అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా, 7 ఆకాశాలపై అర్ష్ అనే సింహాసనంపై ఆ సృష్టికర్త అన్నటువంటి దైవము ఉన్నాడు. సమస్త సృష్టిని నడిపించేటటువంటి దైవం సృష్టిలో భాగమై సృష్టిలో లీనమై సర్వాంతర్యామి అని చెప్పుకోవడం ఇది సరైనటువంటి విషయం కాదు సోదర మహాశైలారా. మరి ఈరోజు ఏదైతే అంశాన్ని మనం తెలుసుకున్నామో సృష్టికర్త అన్నటువంటి దైవం యొక్క గొప్పతనము గురించి, అలాగే మరి మతము ధర్మానికి గల వ్యత్యాసము దానికి సంబంధించి, మతము అంటే మనిషి ప్రవేశపెట్టినటువంటిది, ధర్మం ఇస్లాంని దీన్ అని చెప్పడం జరిగింది. సర్వ ప్రవక్తలందరూ కూడా ఇదే ధర్మాన్ని బోధించారు, ఇదే ధర్మాన్ని పరిచయం చేశారు. సృష్టికర్త అన్నటువంటి దైవం ప్రవక్తలందరిచే చెప్పించినటువంటి ధర్మం ఇస్లాం. అలాగే ఆ సృష్టికర్త అన్నటువంటి దైవాన్ని ఒక్కడుగా భావించి ఆ ఏకైక దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయనకి సహవర్తులుగా ఎవరిని కూడా నిలబెట్టకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే ఆ సృష్టికర్త అన్న దైవాన్ని ఆయన గుణలక్షణాల గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. చివరిగా సృష్టికర్త అన్నటువంటి అల్లా, సృష్టికర్త అన్నటువంటి ఆ దైవం మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఇక్కడ ఎంతమంది అయితే మన హైందవ సహోదరులు ఉన్నారో వారితో నేను మనవి చేసుకుంటున్నాను, ఖురాను గ్రంథం నా చేతులన్నటువంటిది అరబీ నుండి తెలుగులో అనువాదం చేయబడినటువంటి ఖురాన్, ఖురాను గ్రంథం దాదాపు మనకు అన్ని భాషల్లో ఉపలభ్యంగా ఉంది. ఈ ఖురాను గ్రంథం ఇది తెలుగులో చాలా చక్కటి తెలుగులో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమేతర సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సహోదరులు, తెలుగు తెలిసినటువంటి ఇతర సోదరులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక్కసారి సృష్టికర్త మనందరి కోసం పంపించినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని ఒక్కసారి చదువుతారని నేను ఆశిస్తున్నాను, నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ప్రపంచ మానవాళికి కారుణ్యంగా చేసి పంపబడినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి చదవాలని నేను మా ముస్లిమేతర సోదరులకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇస్లాం వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, జాతీయ, ఆధ్యాత్మిక, రాజకీయ అన్ని రంగాలలో ఒక వ్యక్తికి మార్గనిర్దేశకత్వం చేస్తుంది. అందుకే ఇస్లాం ధర్మంలో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. కాబట్టి ఒక్కసారి ఈ ధర్మం గురించి మీరు అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చివరిగా నేను అంతిమ దైవగ్రంథం అటువంటి దివ్య ఖురాన్లోని సూర్య నిసాస్ నంబర్ 4 ఆత్మ 170ని పఠించి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే యా యుహన్నాస్, ఓ మానవులారా,
కదుజాకుము రసూల్, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిల్ హక్కి, సత్యాన్ని తీసుకుని వచ్చాడు మీ రబ్బికు మీ ప్రభు తరపు నుండి. ఫఆమీను, ఆయన్ని మీరు విశ్వసించండి. ఖైరల్లకు, మీకు మేలు కలుగుతుంది. వైన్ తక్ఫురు, మీరు కనుక తిరస్కరిస్తే. ఫఇన్నా లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్, భూమి మరియు ఆకాశాలు ఉన్న సమస్తము అల్లాదే. వకాన అల్లాహు అలీమన్ హకీమా, అల్లా సర్వ జ్ఞాని, సమస్త విషయాలు తెలిసినటువంటి వాడు, మహా వివేకవంతుడు. ఆ ప్రవక్తను విశ్వసిస్తే మీకే శ్రేయస్కరం అని దైవం ఖురాన్లో తెలియస్తున్నాడు. కాబట్టి సృష్టికర్త అన్నటువంటి దైవం మనందరికీ హిదాయత్, సన్మార్గాన్ని ప్రసాదించుగాక. సృష్టికర్త అన్నటువంటి దైవము మనందరికీ మానవాళి మార్గదర్శకం కోసం పంపించినటువంటి గ్రంథాన్ని అర్థం చేసుకుని చదివి ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆ సృష్టికర్త అన్నటువంటి దైవం మనందరికీ కూడా సన్మార్గంలో నడిచేటటువంటి అవకాశాన్ని కల్పించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.